ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు మాకు అతి ప్రియులైనటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానాంశము మొదటి పేతృపత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైన నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరి ఉంచారు. ఏం మాదిరి అంటే ఆయన అడుగు జాడలయందు మనం నడవాలి. మన స్వనీతితో కాదు, దేవుని నీతిని దేవుని చిత్తాన్ని నెరవేర్చి తండ్రి చిత్తమును నెరవేర్చువారు ఆయన బిడలు, శిష్యులు, పరలోకమునకు వారసులు. యేసుక్రీస్తు పోలిక గుణగణములు లక్షణములు అలవాట్లు మనం అలవాటు చేసుకొని ఆయనలో ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం నడవాలి. కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో మనకు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు, శ్రమ పడినప్పుడు, నా బాధలో నా శ్రమలో నా ఒంటరితనములో దేవుడు నన్ను ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు అని మనం బాధపడతాము. దేవునికి తెలుసు మనం ఒంటరి వారమని. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు, మన బాధ తెలుసు, మన ఒంటరితనము తెలుసు, మన కష్టము తెలుసు, మన దుఃఖము తెలుసు. నీవు విలువ పెట్టి కొన్నవాడివి అని ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఈరోజు నీవు అనుభవిస్తున్నవన్నీ ఆయన 2000 సంవత్సరముల క్రితమే ఆయన మన కోసము అనుభవించాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో ఎంతో శ్రమను అనుభవించాడు. ఎందుకంటే నీ కోసం నా కోసము మనల్ని గాయపరచడం, మనల్ని శ్రమపరచడం, మనల్ని ఇబ్బంది పరచడం ఆయనకి ఇష్టం లేక మన కోసం ఆయన శ్రమ అనుభవించాడనమాట. ఎందుకంటే ఆ శ్రమలన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. అయితే ప్రేమిస్తున్నటువంటి దేవుడు కదా, మనల్ని కాపాడుతున్న దేవుడు కదా, దేవుడు మన జీవితంలో ఎందుకు జోక్యం చేసుకోవడం ఆలస్యం అవుతుంది అని నీకు అనుమానం రావచ్చు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు ఆయన సారూప్యము పొందాలి. అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలలో మనల్ని పట్టించుకోవడం ఆలస్యం కావచ్చు. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు మనకు దేవుడు ఆయన చేసే అద్భుత కార్యము ఆలస్యం కావచ్చు. అయినా పర్వాలేదు, బాధపడద్దు. మనలో తన స్వారూప్యము కనిపించేదాకా ఆయన ఆలస్యం చేస్తాడు, ఆయన శిక్షిస్తాడు. కానీ మళ్ళీ ఆ శిక్షను తప్పించేటువంటి మార్గం కూడా ఆయన మనకు చూపిస్తాడు. దారి తప్పిన మనలను శిక్షించి ఆయన దారిలోనికి తెచ్చుకుంటాడు. అడ్డంకులు కాదు, ప్రతికూల పరిస్థితులు అన్నీ కల్పిస్తాడు. కానీ వాటిని పరిష్కరించుకునేందుకు మార్గం కూడా ఆయన మనల్ని చూపిస్తాడు. నీవు జీవించుతున్నావన్న పేరు మట్టికే కానీ నీవు మృతుడవే. నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, లోబడనొల్లని ప్రజలారా, మీకు శ్రమ, సిగ్గుమాలిన జనులారా, పాపిష్ట జనమ, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీరు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుచున్నారు. వేషధారణ క్రైస్తవులుగా, నామకార్త క్రైస్తవులుగా ఎందరో ఉన్నారు. ప్రభురా అక్కడ అతి సమీపమని తెలుసుకొని దేవుని భయము బొత్తిగా లేని వారుగా ఉన్నారు. దైవ నామమునకు అవమానము కలిగించువారు, సాతాను గుణలక్షణములు కలిగి ఉన్నారు. సర్పసంతానమా అంటున్నాడు దేవుడు. ముష్కరులారా అన్నాడు. స్టెఫెన్ వ్యభిచారి అయిన చెడ్డతరము వారిలారా అంటున్నాడు. యేసుక్రీస్తు మనిషి కుమారుని రాకడ దినములు నోవహు దినముల వలన లోతు దినముల వలన ఉండునంటున్నాడు యేసు ప్రభు. అవును ప్రియులారా, నేటి దినములు అట్లే ఎన్నవి. క్రీస్తు స్వరూపం మీయందు ఏర్పడు నిమిత్తము నేను ప్రసవ వేదన పడుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ప్రియులారా, దేవుని మన జీవితాల్లో మనకు శ్రమ లేకపోతే దేవునికి మనము దగ్గర కాలేము, దేవునికి దూరంగానే ఉంటాము. దేవుని సారూప్యం పొందుకొని ఆ శ్రమల వల్ల మనము దేవుని యొక్క సారూప్యం మనం పొందుకొని ఇతరులను మనం ప్రోత్సహించే వారిగా ఉంటాము, ఇతరులను మనం ధైర్యపరిచే వారిగా మనం ఉంటాము. ప్రతికూల పరిస్థితులలో నిరాశ పడక దేవునికి మరింత దగ్గరకు రండి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించేందుకు దేవుడు లోకమునకు వచ్చాడు. ఆయన శోధించిన మీదట నేను సువర్ణమయం వలె మారుదును అంటున్నాడు. శోధన మనకి ఎదురైనప్పుడు ఆ శోధన
మనము సహించితే మనము సువర్ణమయం వలె మారతాము. యాకోబు పత్రికలు ఏమంటున్నాడంటే శోధన సహించువాడే ధన్యుడు అంటున్నాడు. అవును ప్రియులారా, అటువంటి ధన్యకరమైన జీవితము జీవించేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో ఎన్ని శ్రమలు కలిగినను, ఎంత శోధన ఎదురైనప్పటికీ మీ సన్నిధిలో నిలకడగా నమ్మకముగా ఓర్పుతో సహనముతో ఎదురు చూసుకొని మీరు మా జీవితాల్లో మేలు కలిగించే వరకు శోధన సహించేటువంటి ధన్యత మాకు అనుగ్రహిస్తారని యేసు పావన పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.